హాయ్, ఏపీపీఎస్సికి ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకి శుభవార్త అండి. సో ఎంతోకాలం నుంచి వెయిట్ చేస్తున్నాం. సో ఈరోజు ఈ శుభవార్త నేను మీకు అందిస్తున్నందుకు నాకు కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. పోస్టుల భర్తీ క్యాలెండర్పై సీఎం జగన్ సమీక్ష. ఈ ఏడాది భర్తీ చేయనున్న పోస్టుల క్యాలెండర్ని సిద్ధం చేయాలని జగన్ ఆదేశం. ఉగాది రోజున క్యాలెండర్ విడుదల చేసేలా చూడాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తెలపడం జరిగింది. దీన్ని నేను సాక్షిలో వచ్చిన ఈ న్యూస్ ఏదైతే ఉందో దాని నుంచి నేను మీకు ఈ సమాచారాన్ని అందజేస్తున్నాను. సో ఈరోజు ఈ సమాచారం మీకు సాక్షి దాంట్లో నుంచి మీకు అందుబాటులోకి వచ్చింది. సో ఇక ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ ప్రిపరేషన్ని మరింత ఇంటెన్సిఫై చేస్తూ రండి. సో మనం గతంలో కూడా తెలియజేశామండి. సో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఒక టార్గెట్ని లక్ష్యంగా పెట్టుకొని సో ఈ పలానా స్కోర్స్ సాధించాలని దానికి అనుగుణంగా మీరు ఇక వర్కౌట్ని ఇంకా స్పీడ్ పెంచుకుంటూ రండి. ఏపీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి మీ స్కోరు 350 ప్లస్ అవుట్ ఆఫ్ 450 వచ్చే విధంగా ప్రయత్నం చేయండి. సో దీంట్లో పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. సో ఈ పేపర్ 2లో 120 ప్లస్ వచ్చే విధంగా మీ స్కోర్ ఉండాలని చెప్తున్నాను. పాలిటీ మరియు ఏపీ హిస్టరీ ఈ రెండింటిలో కూడా 60 ప్లస్ వచ్చే విధంగా మీ ప్రిపరేషన్ని మరింత బలోపేతం చేసుకుంటూ రావాలి. ఇండియన్ ఎకానమీ అట్లీస్ట్ 110 ప్లస్ వచ్చే విధంగా మీ ప్రయత్నం ఉండాలి. దీనికి కావాల్సిన మొత్తం కరెంట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తున్నాయి. ఎకనామిక్ సర్వే ఇచ్చాను అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియన్ ఎకానమీ మీద తీసుకుంటున్న చాలా డెసిషన్స్ కరెంట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా నేను మీకు అందజేస్తూ వస్తున్నాను. త్వరలో ఏపీ గవర్నమెంట్ సోషో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేస్తుంది. ఈ సోషో ఎకనామిక్ సర్వే అనేది ఏపీ ఎకానమీలో మీరు 60 స్కోర్ చేసుకోవడానికి అవుట్ ఆఫ్ 75 చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అట్లా ఇండియన్ ఎకానమీని ఏపీ ఎకానమీని బ్యాలెన్స్ చేసుకుంటూ మీ స్కోర్ని ఇక్కడ 110 ప్లస్కి తీసుకురావడానికి ట్రై చేయండి. సో పేపర్ 1లో 90 నుంచి 100 స్కోర్ అన్నది మినిమంలో మినిమం వచ్చే విధంగా ప్రయత్నం చేస్తే మీరు అరౌండ్ 330 ప్లస్కి అయితే చేరుకోగలుగుతారు. ఇంకా పెంచుకోవటంలో తప్పేమీ లేదు కాబట్టి ఈ లక్ష్యంతో ప్రయత్నం చేస్తే ఈ స్కోర్ని అందుకొని తప్పనిసరిగా 100% జాబ్ సాధించటం జరుగుతుంది. సో అదేవిధంగా ఏబిపిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, సో దానికి కూడా నేను సపరేట్గా చాలా సందర్భాల్లో స్ట్రాటజీ తెలియజేయటం జరిగింది. పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇక్కడ ఉండే ఇండియన్ హిస్టరీ కానీ జియోగ్రఫీ కానీ పాలిటీ కానీ ఈ అంశాలని ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ కరెంట్ రిలేటెడ్ ఇష్యూస్ వీటిని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మీరు స్కోర్ని అందుకోగలిగితే ప్రిలిమ్స్ కూడా క్లియర్ అవుతుంది. సో మెయిన్స్కి సంబంధించి కూడా నేను కరెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అందజేస్తూ వస్తున్నాను. మెయిన్స్ కూడా అభ్యర్థులు ఆన్సర్ రాస్తూ వస్తున్నారు. సో ఒక ప్రణాళికాబద్ధంగా మీ ప్రిపరేషన్ని తీసుకొని వెళ్ళండి. సో మీ ప్రిపరేషన్లో భాగంగా నేను మీకు క్లాసెస్ ఇస్తున్నాను. క్లాసెస్ని పూర్తిగా వినాలి. క్లాసెస్తో పాటు మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో ఇస్తున్నాను. ఈ మెటీరియల్ని పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు డౌన్లోడ్ చేసుకొని చదవచ్చు. ఎక్కడ అప్డేట్ మెటీరియల్ ఉందో అప్డేట్ మెటీరియల్ కూడా ఇస్తున్నాను. ప్రతి వారం కూడా నేను మీకు టెస్టులు కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాను. సో అరౌండ్ ఇప్పటికీ 55 to 60 టెస్టుల వరకు మనం ఇవ్వటం జరిగింది. సో ఆ టెస్ట్లను కూడా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఎగ్జామ్కి 1 మంత్ ఉంది అనగా మనము 1 మంత్ బిఫోరే 10 గ్రాండ్ టెస్ట్లు కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. సో ఈ గ్రాండ్ టెస్ట్లో మీకు అరౌండ్ ఈచ్ పేపర్లో 150 చొప్పున 10 టెస్ట్లు రాస్తారు. అట్లా మొత్తం కలిపి 4500 బిట్లని నువ్వు సాధన చేయటం జరుగుతుంది. ఈ 4500 బిట్లో 300 ప్లస్ సాధించటం అనేది పెద్ద ఇష్యూ కాదు. సో 300 ప్లస్ నుంచి ఇంకొక 20 అలా మీరు కొంచెం వర్క్ మీరు చేసే ప్రయత్నంని మరింత కొంచెం ఇంటెన్సిఫై చేసుకుంటూ వెళ్తే 100% పోస్టులోకి వెళ్తారు. 4500 బిట్లు చేసిన నీకు కళ్ళ ముందు ఇన్ని కనిపిస్తున్నప్పుడు
అట్లీస్ట్ ఎలిమినేషన్ నుంచి అయినా కానీ నువ్వు అందుకోలేని బిట్లనే అందుకుంటూ ఈ స్కోర్కి వెళ్ళగలుగుతావు. సో ఆ విధంగా ప్రణాళికని రూపొందించుకుంటూ ఉండండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందజేయాలని ఈ క్లాస్ ఇస్తున్నాను. సో ఫర్దర్ మన క్లాసుల్లో ఇంకాస్త మీకు ప్రతి టాపిక్కి కూడా అప్రోచ్ ఇచ్చుకుంటూ వెళ్తాను. ప్రతి టాపిక్ మీద కూడా మనం టెస్ట్లు కండక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ప్రతి టాపిక్ మీద అప్డేట్స్ ఇచ్చుకుంటూ వెళ్తాను. ఇంకా ఇండియన్ ఎకానమీకి సంబంధించి చాలా అప్డేట్స్ రావాల్సి ఉన్నాయి. ఆ అప్డేట్స్ని అందజేస్తాను. ఏపీ ఎకానమీకి సంబంధించి బడ్జెట్ ఒకటి వస్తున్నది. బడ్జెట్తో పాటు యాన్యువల్ ఎకనామిక్ సర్వే వస్తుంది. దాంతోపాటు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ నుంచి డిపార్ట్మెంట్ రిలేటెడ్గా డేటా వస్తుంది. ఈ డేటాని కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో అందజేస్తాను. సో చిత్తశుద్ధిగా చక్కగా ఒక ప్రణాళికబద్ధంగా కూల్గా మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. 100% సక్సెస్ అయి తీరుతారు. ఇక ఎన్ని వేకెన్సీస్ అవన్నీ కూడా మనం గతంలో కూడా చెప్పుకుంటూ వచ్చాం. ఆల్రెడీ 800+ అయితే ఉన్నాయి. ఇవి తిరిగి 1000+కి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా పెరిగినా ఆశ్చర్యపోకల్లే. ఇక ప్రిలిమ్స్ మెయిన్స్ అనే విధానము గతంలోనే వాళ్ళు ఉండదు అని చెప్పారు. ప్రిలిమ్స్ మెయిన్స్ ఇన్ని అనవసరము, ఒక్క స్ట్రాటజీలోనే వెళ్ళాలని గతంలో అన్నట్టుగా తెలిసింది. అండ్ ఆన్లైన్లోనే టెస్ట్ ఉంటుంది, ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది దాదాపు. సరే ఈ మిగిలిన అంశాల గురించి ఇంకా క్లారిటీ వచ్చినప్పుడు నేను ఇంకా మరికొంత క్లారిటీని మీకు అందజేస్తాను. ఎన్ని వేకెన్సీస్, దానికి ఇంకా ఏజ్ కూడా పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏజ్ కూడా పెరుగుతుంది. ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్స్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కలుపుకొని దీని మీద వర్కౌట్ చేయటం జరుగుతుంది. సరే అట్లీస్ట్ ఎట్ దిస్ పాయింట్, ఈ పాయింట్లో నీకు క్లారిటీ వచ్చింది ఏంటంటే నోటిఫికేషన్ రాబోతున్నది, దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించుకోండి. సో నేను ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇక మీదట ప్రతి చాప్టర్ని కూడా క్షుణ్ణంగా జల్లెడ పట్టాల్సిందే, ప్రతి టాపిక్ని కూడా జల్లెడ పట్టాల్సిందే. అవుట్పుట్ ఓరియంటేషన్గా నీ ప్రిపరేషన్ని మార్చుకుంటూ రావాలి ఇక మీదట. జస్ట్ ఇన్పుట్ ఒకటే కాదు, వేంగి చాలుకే చదివాను, చదివాను వేంగి చాలుకే, వేంగి చాలుకే అంతవరకు కాదు. అవుట్పుట్ తీసుకురండి, ఏం చదివావు, ఎంతవరకు నీకు మైండ్లో ఉంది, దీని మీద బిట్ ఎలా వస్తుంది. అట్లా డిఫరెంట్ టైప్స్లో ఎక్సర్సైజ్ నేను చేయిస్తూ ఉంటాను, మీరు కూడా చేస్తురండి. ఈ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, సక్సెస్ కండి. ఉగాది రోజు క్యాలెండర్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫర్దర్ దీని రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను మీకు కమ్యూనికేట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ పీపుల్. సో ఏదైతే ఒత్తిడిలో ఉన్నారో అది కాస్త మీకు తగ్గటానికి అవకాశం ఉంది. ఒక మంచి శుభవార్త అన్నది నేను మీకు ఇస్తున్నందుకు నాకు కూడా ఆనందంగా ఉంది. గాడ్ బ్లెస్ యూ వన్ మోర్ టైం, గుడ్ లక్.